ఆల్రెడీ డిమాండ్ కర్వ్ ఏ విధంగా ఉంటది అనేది మనం చెప్పుకున్నాం. ఈ రోజు డిమాండ్ సూత్రం ప్రమేయాలు, డిమాండ్ ఫలం ఏ విధంగా ఉంటది అనేది చెప్పుకున్నాం. డిమాండ్ సూత్ర డిమాండ్ ధరకి డిమాండ్ కి విలోమ సంబంధం ఉందని, ధర పెరుగుతుందని, ధర తగ్గితే డిమాండ్ పెరుగుద్దని, ధర అనే డిమాండ్ అనేది ప్రత్యామ్నాయ పూరక వస్తువుల మీద కూడా ఆధారపడి ఉంటదని, ఇవన్నీ ఫస్ట్ టాపిక్ లో చెప్పుకున్నాం. నెక్స్ట్ నిన్న వచ్చేసి డిమాండ్ కర్వ్. డిమాండ్ కర్వ్ అనేది ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటదని మనం డయాగ్రామ్ తో కూడా చూసాం నిన్న మన క్లాస్ లో. డిమాండ్ సూత్రం, డిమాండ్ సూత్రం ప్రమేయాలు, డిమాండ్ సూత్రం ప్రమేయాలు ఏంటి అనేది చెప్పుకుందాం. డిమాండ్ సూత్రం ధరకు డిమాండ్కు విలోమ సంబంధాన్ని వివరిస్తుంది. ధరకు డిమాండ్కు ఎప్పుడు కూడా విలోమ సంబంధం ఉంటుంది. ఎందుకని అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గుద్ది, ధర తగ్గితే డిమాండ్ అనేది పెరుగుతుంది, కాబట్టి ధరకు డిమాండ్కు విలోమ సంబంధం ఉంటుంది అనేది చెప్తుంది అనమాట. అయితే డిమాండ్ ప్రభావితం చేసే అనేక ఇతర అంశాలు ఉన్నాయి. అయితే డిమాండ్ ఓన్లీ ధర ఒక్కటే కాదు, డిమాండ్ని ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయి. ఏమని చెప్పుకున్నాయి? కాలం అని చెప్పుకున్నాం, నెక్స్ట్ ప్రత్యామ్నాయ పూరక వస్తువులు అని చెప్పుకున్నాం, ధర అని చెప్పుకున్నాం. చాలా ఉంటాయి, వినియోగదారుని అభిరుచులు అలవాట్లు ఉంటాయి, అవునా కదా? ప్రతిదీ కూడా డిమాండ్ని ప్రభావితం చేస్తుంది. మన అలవాటు ఉంది, మనం పొద్దున్నే కోల్గేట్ సాల్ట్తోనో లేకపోతే డాబర్ రెడ్తోనో బ్రష్ చేస్తున్నాం అనుకోండి, అదే హ్యాబిట్ అయిపోద్ది కానీ వేరే కానీ పెప్సిడెంట్ కానీ క్లోజప్ కానీ తీసుకోరు. అదేంటి? వినియోగదారుని యొక్క అలవాట్లు అభిరుచులు, అంతే కదా? ఇవన్నీ కూడా డిమాండ్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి డిమాండ్ సూత్రంలో ఈ ఇతర అంశములన్నీ నిలకడగా ఉంటాయని ప్రమేయం చెప్తుంది. అంటే ఇతర అంశాలన్నీ స్టేబుల్గా ఉండి ఉంటాయని చెప్తుంది అనమాట. అంటే అంశాలన్నీ కూడా స్టేబుల్గా ఉంటే డిమాండ్ ఏ విధంగా ఉంటుంది. అందుచేత డిమాండ్ ఫలము డిఎన్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పిఎన్ గా చూపబడుతుంది. డిఎన్ అనగా ఎన్ వస్తువుల డిమాండ్, అంటే ఎన్ ఎన్ అనేది వస్తువుని ఎంతో సూచించడం. డిమాండ్ అనేది ఎన్ వస్తువుల డిమాండ్, వస్తువులు డిఎన్ అనగా ఎన్ వస్తువుల డిమాండ్, పిఎన్ అనగా ఎన్ వస్తువుల ధర, ఎఫ్ అనగా ఫలితము. ఎన్ వస్తువుకు డిమాండ్ దాని ధర, ఫలితము అనగా డిమాండ్ సూత్రం ధర ప్రభావం తప్ప ఇతర అంశముల ప్రభావము పరిగణించదు. చూడండి ఇక్కడ ఏం చెప్తుంది, మిగిలిన అన్ని స్టేబుల్గా ఉన్నాయి, అన్ని ఒకేలా ఉన్నాయి, ఏట్లో మార్పు లేవు. అప్పుడు ధర డిమాండ్కి ఉన్న సంబంధం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తుంది. చూడండి ఈ ఫలం ప్రకారం డిఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పిఎన్ గా చూపబడుతుంది. డిఎన్ అనగా ఎన్ వస్తువుల డిమాండ్, పిఎన్ అనగా ఎన్ వస్తువుల ధర, ఎఫ్ అనగా ఫలితము. ఎన్ వస్తువుకు డిమాండ్ దాని ధర, ఫలితము అనగా డిమాండ్ సూత్రం ధర ప్రభావం తప్ప ఇతర అంశాల ప్రభావితము పరిగణించదు. డిమాండ్ సూత్రం ధరని తప్ప ఇతర అంశాలని ప్రభావాన్ని పరిగణించదు. అందుచేతనే ఇతర పరిస్థితులు నిలకడగా ఉంటే అదర్ థింగ్స్ రిమైనింగ్ ద సేమ్, అంటే ఇతర అంశములన్నీ ఇతర పరిస్థితులన్నీ నిలకడగా ఉంటే అను నిబంధన ఈ వాక్యము డిమాండ్ సూత్రంలో ఉంది. చూడండి అంటే ఇతర అంశములన్నీ నిలకడగా ఉన్నాయి, ఓన్లీ ధరకు డిమాండ్కు మధ్య మాత్రమే సంబంధాన్ని ఇది వివరిస్తుంది. ఇతర పరిస్థితులన్నీ నిలకడగా ఉంటే అను నిబంధన వాక్యము డిమాండ్లో ఉంటుంది. చూసారా ఏముంటది అంటే అన్నీ నిలకడగా ఉంటాయి, ఓన్లీ దేంట్లో మార్పులు వస్తున్నాయి, ఓన్లీ ధరలో వచ్చే మార్పుల్ని బట్టి బేస్ చేసుకుని డిమాండ్ ఏ విధంగా మారుతుంది అనేది చెప్తుంది. ఇతర అంశములు నిలకడగా ఉంటాయని ప్రమేయము కాక వినియోగదారుల ప్రవర్తనకు సంబంధించి మరియు వస్తువులకు సంబంధించి రెండు ముఖ్య ప్రమేయాలు ఉన్నాయి. అంటే ఇతర అంశంని చూస్తే ధర ఏ విధంగా ఉంటుంది, ఇతర అంశములు నిలకడగా ఉంటాయనే ప్రమేయం కాకుండా వినియోగదారుని ప్రవర్తనకు సంబంధించి మరియు వస్తువుకు సంబంధించిన రెండు ముఖ్య ప్రమేయాలు ఉన్నాయి. ఏంటంటే వినియోగదారుడు సహేతుకంగా ప్రవర్తిస్తాడు, వినియోగదారుడు అసాధారణంగా ప్రవర్తించడు, అంటే ఎప్పుడు ఒకే వస్తువుని కొనుగోలు చేయడానికి ఇష్టపడతాడు,
అంటే ఇంచుమించు దగ్గర వస్తుంది. వినియోగదారుడు అసాధారణంగా ప్రవర్తించడు అంటే ఏంటి, సహేతుకంగా అంటే ఉన్న దాంట్లో ఏదైతే నచ్చుతుందో అదే కొనుగోలు చేయడానికి ఇష్టపడతాడు, కానీ ఎప్పుడో కానీ దాన్ని మార్చడు. వినియోగదారుడు అసాధారణంగా ప్రవర్తించడు, సాధారణంగానే ప్రవర్తిస్తాడు. ఎప్పుడు ఒకటి ఇష్టపడితే అదే కొనుగోలు చేస్తాడు. మనకు అప్పటికప్పుడు మనకు కలర్ ఇష్టం అనుకోండి, అప్పటికప్పుడు ఆ కలర్ మారిపోదు కదా, అంటే ఆ కలర్ ఇష్టపడతాడు కదా వినియోగదారుడు. అలాగా సెకండ్ పాయింట్ వచ్చేసి సాధారణ వస్తువులు. డిమాండ్ సూత్రము విశ్లేషణ చేయు వస్తువు సాధారణ వస్తువు అని, అది సజాతీయమైనదని భావించబడుతుంది. అంటే ఈ విశ్లేషణ చేయు వస్తువు సాధారణ వస్తువు అంటే జనరల్ థింక్ అది, అది సజాతీయమైనదని భావించబడుతుంది. అసాధారణ వస్తువులు ఉదాహరణ వజ్రముల విషయంలో ఈ సూత్రం కొందరికి వర్తించకపోవచ్చు, కానీ కాబట్టి సాధారణ వస్తువులకు ప్రమేయం చేయబడుతుంది. చూడండి డిమాండ్ సూత్రం అంటే వజ్రాలు ధర తగ్గినంత మాత్రాన వాటికి డిమాండ్ విపరీతంగా పెరిగిపోద్ది అని చెప్పగలమా? చెప్పలేము. ధర తగ్గినంత మాత్రాన కూడా దాని రేంజ్ ఇంకా ఎక్కువే, అవునా కదా? డైమండ్ కొన్న రేంజ్ ఇంకా ఎక్కువే. మరీ బంగారం రేటుకు వచ్చేస్తే ఏమో చెప్పలేం, కానీ డైమండ్ ఎప్పుడు డైమండ్ కాస్ట్లోనే ఉంటుంది. కాబట్టి ఉదాహరణకు వజ్రముల విషయంలో ఈ సూత్రం కొందరికి వర్తించకపోవచ్చు, అంటే ధర తగ్గితే వజ్రాలకి డిమాండ్ బాగా పెరిగిపోద్ది అనేది వర్తించకపోవచ్చు అంతే కదా. కాబట్టి సాధారణ వస్తువులకు ప్రమేయం చేయబడుతుంది. అంటే క్యాజువల్ థింగ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే సాధారణ వస్తువులు మనం వాడే టూత్పేస్ట్ అవ్వచ్చు, మనం వాడే బట్టలు అవ్వచ్చు, మనం పెట్టుకునే వాచ్లు అవ్వచ్చు, చిన్న చిన్న థింగ్స్, స్మాల్ స్మాల్ థింగ్స్ ఏదైతే ఉంటాయో వాటికి ప్రమేయం చేయబడుతుంది అన్నమాట. డిమాండ్ సూత్రం ప్రధాన లక్షణములు దిగువ పేర్కొనబడినవి. డిమాండ్ సూత్రానికి ప్రధాన లక్షణములు ఏముంటున్నాయో అవి ఈ క్రింద పేర్కొనబడినవి. చూడండి డిమాండ్ సూత్రం యొక్క ప్రధాన లక్షణములు వచ్చేసి ధరకు డిమాండ్కు ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. విలోమ సంబంధం, ధరకు డిమాండ్కు ఉన్న సంబంధం విలోమ సంబంధం. అంటే ధర తగ్గితే డిమాండ్ అనేది పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ధర అనేది తగ్గుతుంది. ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, ధర పెరిగితే ఆటోమేటిక్గా డిమాండ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఆ ధర వద్ద ఎక్కువ మంది వినియోగదారులు ఆ వస్తువుని ఇష్టపడకపోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ధర స్వతంత్ర చలాంకము డిమాండ్ ఆధార చలాంకము. అంటే ఏంటి, ధర దాని ఇష్టమైనప్పుడు పెరిగిద్ది, ధర దాని ఇష్టమైనప్పుడు తగ్గిద్ది, కానీ డిమాండ్ దాని మీద బేస్ అయిపోయింది కదా. అంటే ధర దాని ఇష్టం వచ్చినట్టు ఉంటుంది స్వతంత్రంగా, కానీ డిమాండ్ అనేది ధర మీద డిపెండ్ అయిపోతుంది. అందుకని ఏం చెప్తున్నారు, ధర స్వతంత్ర చలాంకము డిమాండ్ ఆధార చలాంకము. డిమాండ్ అనేది పూర్తిగా ధర మీద ఆధారపడిపోయింది అని ఈ సూత్రం చెప్తుంది అనమాట. డిమాండ్ సూత్రంలో పరిశీలించే విషయము డిమాండ్పై ధర ప్రభావము, ధరపై డిమాండ్ ప్రభావం కాదు. చూడండి విషయము డిమాండ్పై ధర ప్రభావం, ధరపై డిమాండ్ ప్రభావం కాదు. మనం డిమాండ్ ఎప్పుడు కూడా ధర మీద ఆధారపడుతుంది, ధరపై డిమాండ్ ప్రభావం కాదంటే ధర మీద డిమాండ్ అనేది ప్రభావం చూపదు, కానీ డిమాండ్ మీద ధర ప్రభావం అనేది చూపిస్తుంది. అదనమాట ఈ వాడు అనగా ధర స్వతంత్ర చలాంకం అని, దాని ఇష్టం వచ్చినప్పుడు పెరిగింది, దాని ఇష్టం వచ్చినప్పుడు తగ్గింది. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే స్వతంత్ర చలాంకము. డిమాండ్ ఆధార చలాంకం అని డిమాండ్ సూత్రంలో భావించబడుతుంది. డిమాండ్ అనేది ఆధార చలాంకం, అంటే ధర మీద పూర్తిగా ఆధారపడితే అన్న చలాంకము. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇతర అంశంలో నిలకడగా నుండుట, అదర్ థింగ్స్ రిమైనింగ్ ద సేమ్. అంటే డిమాండ్ను ప్రభావితం చేయు ఇతర అంశములన్నీ నిలకడగా ఉంటాయని భావించి ధరకు డిమాండ్కు ఉన్న సంబంధంలో మాత్రమే డిమాండ్ సూత్రము పరిశీలిస్తుంది. ధర మార్పు వల్ల డిమాండ్లో వచ్చే మార్పుల రీతిని వివరిస్తుంది. చూడండి ఇక్కడ ధరకు డిమాండ్కు విలోమ సంబంధం ఉందని చెప్పాడు. ధర స్వతంత్ర చలాంకము, డిమాండ్ ఏమో ధర మీద ఆధారపడే చలాంకం అని చెప్పాడు. మిగిలిన థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏం చెప్తున్నాడు ఇక్కడ, మిగిలిన విషయాలన్నీ ఒకేలా ఉంటాయి, అంటే స్టేబుల్గా ఉంటాయి. ఎయ్యి మారో, వినియోగదారుని అభిరుచులు అలవాట్లు మారో, ఇంకేమీ మారో, అన్నీ అలాగే ఉంటాయి. కానీ ధరలో వచ్చే మార్పు వల్ల ఇది ఎలాగా మారుతుంది, డిమాండ్ అనేది ఎలా మారుతుంది. చూడండి డిమాండ్ ప్రభావితం చేయి ఇతర అంశములన్నీ నిలకడగా ఉంటాయని భావించి,
అంటే ఇతర అంశాలన్నీ అదే ప్యాకింగ్ అవ్వచ్చు, అన్ని అలాగే ఉంటాయి, అన్ని అలాగే ఉంటాయి అని భావించి ధరకు డిమాండ్కు ఉన్న సంబంధంలో మాత్రమే డిమాండ్ సూత్రం పరిశీలిస్తుంది. అంటే ఇక్కడ ధర డిఫరెంట్, ధర పెరిగినా తగ్గినా డిమాండ్ ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రమే డిమాండ్ పరిశీలిస్తుంది. ధర మార్పు వలన డిమాండ్ లో వచ్చే మార్పుల రీతిని వివరిస్తుంది. అంటే ధర పెరిగితే డిమాండ్ లో ఏ విధంగా మార్పు చెందుతుంది, అంటే ఈ ఇయర్ లో ఒక వస్తువుకి ధర పెరిగితే ఎంతమంది వినియోగదారులు కొనుగోలు చేశారు, దానికి డిమాండ్ ఏ విధంగా ఉంది. ధర తగ్గితే ఈ ఇయర్ లో అంటే కొంత టైంలో కొన్ని వస్తువులకు ధర తగ్గితే డిమాండ్ ఏ విధంగా మార్పు చెందింది, ధర పెరిగితే డిమాండ్ ఏ విధంగా మార్పు చెందింది అనే దాన్ని మాత్రమే ఇది వివరిస్తుంది.